హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇవాళ వీడియోలో మా ఇంట్లో ఉండే గడపకి ముగ్గు డిజైన్ వేయబోతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా వైట్ కలర్తో డాట్స్ అనేవి మనము పార్టీషన్ వైజ్గా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్తో నేను ఫ్లవర్స్ అనేవి డ్రా చేస్తున్నానండి. పెయింట్ వేస్తున్నాను సన్నని బ్రష్తో. ఈ విధంగా రెడ్ కలర్లో డిప్ చేసి మనము పెయింట్ అనేది వేసుకోవాలి ఫ్లవర్స్ లాగా. అలాగే ఇప్పుడు స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ అనేవి పెయింట్ వేస్తున్నానండి. చాలా ఈజీ అండి గడప డిజైన్ ముగ్గులు వేసుకోవటము. ఫ్లవర్స్ వేసాం కదండి బ్లూ అండ్ రెడ్ కలర్స్తో, ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్తో సన్నగా కొమ్మల్లాగా వేసుకోవాలి. ఈ విధంగా సన్నని బ్రష్తో లతల్లాగా వేసుకోవాలండి. సో ఇది వేయటం కూడా చాలా ఈజీయే. వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వేసేసుకోవచ్చు. సేమ్ ఇలాగే అన్ని ఫ్లవర్స్కి కలుపుకుంటూ జాయిన్ చేసుకుంటూ మనము డిజైన్ అనేది వేసుకోవాలి. ఫ్లవర్స్ అండ్ కొమ్మలు వేసిన తర్వాత లీవ్స్ వేసుకోవాలండి. లీవ్స్ వేయడానికి కూడా నేను సేమ్ బ్రష్ యూస్ చేస్తున్నాను. సో ఇలాంటి సన్న బ్రష్ ఉంటే మనము దాన్నే యూస్ చేసుకోవచ్చు అండి గడప డిజైన్ వేయడానికి. ఈ బ్రషెస్ మనకి అన్ని పెయింట్ షాప్స్లో దొరుకుతాయి. సన్నని బ్రష్ ఇమ్మంటే ఇస్తారు. కలర్స్ కూడా మనకి అన్ని పెయింట్ షాప్స్లో దొరుకుతాయండి. గడపకు వేసుకునే కలర్స్ అంటే ఇస్తారు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా లీవ్స్ అనేవి మీ ఇష్టం వచ్చిన షేప్స్లో పెయింట్ వేసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా వేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది డిజైన్ అయితే. ఇలాంటి గడప డిజైన్స్ మన ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను మీకు. లీవ్స్ అనేవి చాలా అందం ఇస్తుందండి గడప డిజైన్స్కి. సో ఇవైతే గ్రీన్ కలర్లో ఈ విధంగా వేసేసుకోవాలి. గడపకి డిజైన్ మొత్తం వేసేసాక కొన్ని కొన్ని హైలైట్ పాయింట్స్ అనేవి ఇప్పుడు డ్రా చేసుకోవాలండి. సో ఈ విధంగా నేను ఇక్కడ ఫ్లవర్ బోసిగా ఉండకుండా డాట్స్ అనేవి పెడుతున్నాను వైట్ కలర్తో. ఇలా పెడటం వల్ల కొంచెం హైలైట్ అవుతుందండి ఫ్లవర్. సో వీడియోలో చూపిస్తున్న విధంగా కాకుండా మీకు ఎలా కుదిరితే అలా వేసుకోవచ్చు డిజైన్స్ అనేవి. అదంతా మీ క్రియేటివిటీని బట్టి ఉంటుందండి. సో నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్లో కూడా నేను వైట్ కలర్ డాట్స్ అనేవి ఫిల్ చేస్తున్నానండి. ఇది చాలా ఈజీ అండి ఈ డిజైన్ వచ్చేసి. చాలా చిన్నపిల్లలు కూడా వేసేయచ్చు, అంత ఈజీ అన్నమాట. వన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి గడప మీద వేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అండి ఈ విధంగా గడపకి డిజైన్ వేయటం. సో అందుకే వేసేస్తున్నాను నేనైతే. ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందండి. గడప మొత్తానికి నేను డిజైన్ అనేది వేసేసాను. సో మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు గడపకి డిజైన్స్. చాలా ఈజీ అండి. మీ దగ్గర అన్ని కలర్స్ బ్రషెస్ అనేవి ఉంటే డిజైన్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. అలాగే కింద వచ్చేసి ఈ విధంగా నేను రెడ్ అండ్ వైట్ కలర్ డాట్స్ అనేవి పెట్టేశాను. ట్రెడిషనల్గా ఉంటుంది కదా ఈ విధంగా. సో డిజైన్ అయితే ఈ విధంగా వేశానండి నేనైతే. సో ఇదేనండి మా ఇంటి గడపకి నేను వేసిన ముగ్గు వీడియో. మీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఈసారి కనుక మీరు గడప డిజైన్ వేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.